కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ స్టేట్ ని గాలికి వదిలేసి ఈరోజు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ లో చేరి మాట్లాడుతుంటే, రాజశేఖర రెడ్డి కూతురు క్రెడిబిలిటీ లేకుండా రాజశేఖర రెడ్డి గారిని మానసిక క్షోభకి గురి చేసే విధంగా, రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇప్పుడు చనిపోయి ఉంటాడు, ఆ దెబ్బ అంత షాకింగ్ న్యూస్ ఆమె చేసే పనులు. సో రాజశేఖర రెడ్డి గారికి అవమానం చేసే విధంగా, రాజశేఖర రెడ్డి గారి పేరు పోయే విధంగా షర్మిల చేస్తుంది. సో ఆ కంపారిజన్ ప్రజలు చూస్తూ ఉన్నారు జగన్ గారికి షర్మిలకి. ఇక్కడ షర్మిల ఎందుకు ఇలా చేస్తుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఖచ్చితంగా, ఈ ఎలక్షన్ లోపల మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మేమేం చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి తిడుతుంది అంటుంటే ఎందుకు తిడుతుంది, ఎవరు తిట్టిస్తున్నారు, ఏ లబ్ధి కోసం తిడుతుంది అనేది మీకే తెలుస్తుంది. ఇంకొకటి చేయడం వల్ల కదా, ఏం అన్యాయం చేశాడు, ఆస్తులు అన్యాయం చేశారట కదా. ఎవరు ఆస్తులు ఇవ్వాలి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆస్తులు లాగేసుకుని ఆమెను రోడ్డును పెట్టాడని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. రాధాకృష్ణ గారికి ఎవరు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు కల్లో వచ్చి చెప్పాడా? వీలునామా అనేది ఒకటి ఉంటుంది కదా, రాజశేఖర రెడ్డి గారు వీలునామా అది చూపించమనండి షర్మిల గారిని. ఏ ఆస్తులు ఆమెకు రాస్తే, ఏ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు ఒకసారి ఆవిడ చూపించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా పారదర్శకంగా చేస్తున్నారు, ప్రతిదీ కూడా అందరికీ కనిపించేలా చేస్తున్నారు, మంచే చేస్తున్నారు. కానీ మీరు చంద్రబాబు నాయుడుతో చేరి కాంగ్రెస్తో చేరి ఈరోజు దుమ్మేస్తున్నారు, ఆ దుమ్ముకు ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నా. పార్టీ కోసం అంత పెద్ద పాదయాత్ర చేస్తే, పార్టీ అసలు సంక్షోభంలో ఉన్న టైంలో కాపాడితే అలాంటి మనిషిని ఎలాగ వదిలేస్తారు అని కదా. ఎవరు వదిలేయలేదే, అందరూ కలిసే ఉన్నారు కదా మొన్నటి వరకు. ఈవిడెళ్ళే తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, ఈవిడెళ్ళే తెలంగాణలో పాదయాత్ర చేశారు, సడన్గా ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది, ఎందుకు జగ